హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్షర తెలుగు హోమ్ మేకర్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా 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 బాగున్నానండి. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే కొత్తగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. సో ఈ రోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రత విశిష్టత ఏంటి, అసలు ఎలా ఎందుకు చేసుకుంటాం, సో ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్దాము. సో శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, అందరూ పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో దీన్ని అంటే శ్రావణ మాసంలో 4 వారాలు ఉంటాయి, ఒక్కోసారి 5 వారాలు కూడా ఉంటుంటాయి. సో అందులో ఒక వారానికి మాత్రమే విశిష్టత ఉందన్నమాట. వరలక్ష్మి వ్రతం ఈ రోజు మాత్రమే చేసుకోవాలి అన్నట్టు ఒక విశిష్టమైన వారం ఉంది. సో ఆ వారం అలా ఎందుకు వచ్చిందో కూడా చిన్న స్టోరీ ఉందన్నమాట పురాణాల ప్రకారం చూసుకుంటే. సో చారుమతి అనే భక్తురాలు అమ్మవారిని బాగా పూజించేదన్నమాట. తన ఏమంటారు, బాగా భక్తితో అమ్మవారిని పూజించేదట. సో అమ్మ తన భక్తికి మెచ్చి అమ్మవారు ఆమె కలలో కనిపించి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే బెటర్, ఇట్లా మంచిది అని చెప్పారంట. సో అప్పటి నుండి ఆనవాయితీగా వస్తుందన్నమాట. ఒక రోజు అంటూ దానికి డేట్ ఇవ్వడం జరిగింది. సో మిగతా వారాలు చేసుకోవద్దు అని కాదు, మిగతా వారాలు కూడా చేసుకోవచ్చు. లేడీస్ అన్నాక అందరికీ సెట్ అవ్వదు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో మిగతా 4 వారాలు కూడా చేసుకోవచ్చు, ఎవరికి సెట్ అయినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. బట్ చూసుకుంటే ఫలానా రోజు ఈ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఒక రోజు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దాని గురించి చెప్పాను ఫ్రెండ్స్. అసలు భక్తి అంటే ఏంటి? అసలు భక్తి అంటే పెద్ద పెద్ద బుట్టల్లో పువ్వులు తీసుకురావడం, పెద్ద పెద్ద ఏమంటారు బస్తాల నుండి కొబ్బరికాయలు తీసుకొచ్చి పెట్టుకోవడం, అమ్మవారి ముందర అలంకరణ ఇట్లా పెద్దగా పెట్టడం, అది కాదండి భక్తి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అలాగే మనం ఒక పూజ చేస్తున్నాము అని అంటే మన మనసు మొత్తం అమ్మవారి పైన అంకితమై ఉండాలి. అది ఏ దేవత అయినా ఏ దేవుడైనా. సో మంచి మనసు ఆ పూజ చేసినంతసేపు మన మనసు ఇంకా మన ఆధీనంలోనే ఉండాలన్నమాట. వేరే విషయాలపైన ఆలోచిస్తూ ఏదో ఈరోజు పూజ చేయాలి కాబట్టి ఈరోజు తొందరగా పూజ చేసుకుంటే అయిపోద్ది, ఈరోజు శుక్రవారం ఇంకా తొందర వేసుకుంటే అయిపోద్ది అన్నట్టు కాకుండా మనం పూజ చేస్తే మాత్రం మన మనసు ఎలాంటి ఏమంటారు స్వార్థం కానీ అలాంటివి నిండి ఉండకుండా మంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలని నా ఉద్దేశం అండి. అయ్యో శ్రావణ మాసం వచ్చిందే, పూజ చేసుకోవాలి, గోల్డ్ తీసుకోవాలి అమ్మవారికి, అలాగే చీరలు కొనుక్కోవాలని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి. సో అలా కూడా చేసుకుంటారనమాట. కొంతమంది ఏంటంటే ఆ స్తోమత కూడా కలిగి ఉండని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఒక పసుపు ముద్దతో అమ్మవారిని తయారు చేసి పెట్టుకొని అలాగే ఇంకో పసుపు ముద్దతో వినాయకుడిని తయారు చేసి పక్కనే అమ్మవారి పక్కన పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత భర్త చేత్తో తోరణం కట్టించుకోవాలి. అలా తోరణం కట్టించుకొని అమ్మవారి మంత్రాలు చదువుతూ అమ్మవారికి పూజ చేయాలన్నమాట. అలా పూజ ముగించుకున్న తర్వాత ఎలాగో ముత్తైదులను పిలుస్తారు కదండి, ఒకరినో లేకపోతే ఒక ముగ్గురునో 5గురునో అలా పిలుస్తూ ఉంటారు. సో అలా ఆ ముగ్గురిని కూడా పిలవలేని స్తోమత కొంతమందికి ఉంటుండొచ్చు, మేబీ ఉంటే మాత్రం ఒకరినైనా పిలవండి. వాళ్ళు మీకంటే చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా పర్వాలేదు. సో ఒక ముత్తైదుని పిలుచుకొని సో ఆవిడలోనే అమ్మవారి ఆవిడనే అమ్మవారిగా భావించి ఇంటికి పిలుచుకొని ఒక పూజా రూమ్ లో కూర్చోబెట్టి అక్షింతలు పువ్వులతో ఆ వరలక్ష్మి వ్రతాన్ని సారీ ఆ వరలక్ష్మి అమ్మవారే మా ఇంటికి వచ్చారని ఆవిడ పైన వేసి వాయనమిచ్చి ఆవిడ కాళ్ళకు నమస్కరించుకోవాలన్నమాట. ఆవిడ మీకంటే చిన్నవారైనా పర్లేదు, అలా చేసుకోవాలండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ అనుకున్నారు కదా మా ఇంటికి వరలక్ష్మీదేవియే ఈవిడ రూపంలో వచ్చిందని మీరు ఆల్రెడీ అనుకున్నారు కాబట్టి ఇంకా అలాగే ఇవ్వాలన్నమాట. సో అలా వాయనం ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాతనే మీరు తినాలన్నమాట. సో ఇలా చేసుకుంటే సరిపోతుందండి. దానికంటూ పర్టికులర్గా ఇలాగే చేసుకోవాలి, కలశం పెట్టాలి, కొంతమంది ఆచారాలు డిఫరెంట్గా ఉంటాయి.
సో కొంతమంది ఏంటంటే అవన్నీ పెట్టుకోరు కూడా. సో ఇలా పసుపు ముద్ద పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకున్నా పర్వాలేదన్నమాట. సో మనం ఏం చేసినా మంచి మనసుతో చేస్తే మాత్రం చాలండి. పెద్ద పెద్ద ఆర్భాటాలు అలంకరణలు చేయాలని ఎవ్వరూ చెప్పలేదు. అలాగే మీ స్తోమతను బట్టే చేసుకోవాలి ఎవరైనా సరే. సో మంచి మనసుతో చేసుకుంటే చాలు. సో కొంతమంది కలశం పెట్టి చేస్తారనమాట. వాళ్ళ వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంటే వాళ్ళ ఆచారం బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. పర్టికులర్గా ఇలాగే చేసుకోవాలి, ఇలాగే అలంకరించి ఇలాగే చేసుకోవాలని ఏం లేదు. మంచి మనసుతో ఎలా మనం పూజించినా అమ్మవారికి ఇష్టమే. సో మన మనసు మంచిదై ఉండాలండి, మెయిన్ అదొకటే చూసుకోవాలి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి. మీకు ఏదైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్, నేను తెలుసుకుంటాను తెలియని విషయాలు. సో ఖచ్చితంగా చెప్పండి. సో టేక్ కేర్, బాయ్ బాయ్.